ఏంట్రా బాబు చెప్పండ్రా బాబు వినండ్రా బాబు ఇలాంటి బిల్డప్ డైలాగ్స్ కొట్టే బిల్డప్ బాబాయ్ మరొకసారి మన ముందుకు వస్తే ఎలా ఉంటుందో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ స్టీమ్. బాధపడకరా, ఇంతకీ ఎలా జరిగిందిరా? మా తాత రాత్రి రాంగ్ రూట్ లో కరెక్ట్ గా వెళ్తున్నాడు రా, అట్టించే కరెక్ట్ గా వచ్చి రాంగ్ రూట్ లో గుద్దేసాడు. సర్లే, ఏమన్నా తిన్నావా? తాత సెవెన్ పెట్టుకుని ఏం తింటానరా నేను. బాధపడవాకరా, కొండాయి హోటల్కి వెళ్ళి ఏమన్నా తినొద్దుందా? వద్దురా. సరే, నేనన్న హోటల్కి వెళ్ళి చపాతీ తిని వస్తా. చపాతి పోదు, పూరి తిని ఇందాక చపాతి తిన్నా. బాలే బాలే, సర్లే గాని ఇంతకీ ఆ బిల్డప్ బాబు గారికి చెప్పలేదుగా. బిల్డప్ బాబు గారు చెప్పలేదురా, ఆడొస్తే పెద్ద తలనొప్పి కదా, అందుకని చెప్పలేదు. మళ్ళీ బిల్డప్ వచ్చాడయ్యో ఎత్తింది భూమి. ఏం చెప్తాను రా బాబు, ఫ్రెండ్షిప్ అంటారు ఏముండదు. ఏమి ఎలా ఎదిరింది ఏంటి? రాత్రి సడన్ గా జరిగిపోయింది అంతేరా. మర్చిపోతే చెప్పచ్చు కదా, గుర్తిచేస్తా. చెప్పాలి కదా. వద్దురా వద్దురా అంటే గడప అంటారు. చెప్పు, నీ ఫేస్ చూసా నీ మర్చిపోయి. ఊర్లో అందరికి చెప్పావా? చుట్టాలకు పిలుద్దామంటే మొబైల్లో సిగ్నల్ లేదురా, అందుకే. మరి చెప్పాలి కదరా సిగ్నల్ లేదని. హలో కంబాని బాబా, కంబాని బాబా, మా ఫ్రెండ్ వాళ్ళ తాత చచ్చిపోయాడు, కొంచెం ఆడి సిగ్నల్ అంట పంపి. రే కంబానికి చెప్పా, వచ్చేస్తాయి సిగ్నల్. ఇంకా టైం పడుతుంది చుట్టాలు వచ్చేసరికి, పంప ట్రైన్లు బస్సులు ఎక్కి రావాలి కదా. చెప్పాలి కదరా, ప్రతిదానికి ఫ్రెండ్షిప్ అంటారు. ఏదో బొంగు ఉండదు అక్కడ. మా ఫ్రెండ్ వాళ్ళ తాత చచ్చిపోయాడు, చాలా దూరం నుంచి జనాలు రావాలి, మన స్పెషల్ ట్రైన్ లేచండి. ఏంటి ట్రాకులు లేవా? ఓ పని చేయండి, మీ ట్రైన్ లేచండి, ట్రాకులు మనం చూద్దాం తర్వాత. ట్రైన్లు కొరమాయించాం. థ్యాంక్ యూ సో మచ్. అరే సెవెన్ కంపొస్తుంది, ఐస్ చెప్పరా? ఐస్ ఏంట్రా ఐస్? ఏరా ఫ్రెండ్ వాళ్ళ తాత ఐస్ చెప్తారా చీప్ గా? ఎవరికి చూడు. హలో క్రీమ్ స్టోన్, క్రీమ్ స్టోన్. మా ఫ్రెండ్ వాళ్ళ తాత వచ్చిపోయాడు, మనకు 10 వనీలా, 20 స్ట్రాబెరీ, 30 బటర్ స్కాచ్. మనం ఈయన్నే తట్టుకోలేకపోతున్నాం. ఆ బిల్డప్ బాబాయ్ ఇచ్చాడు. ఇప్పుడు సిటీలో పెరుగు లేదురా, ఈ పెళ్లిలో పెరుగుదే మనం. బాబా నువ్వు పెరిగించే గేదెని పంపించే, పెరిగించే గేదెని పంపించే కనుక పెరిగి పెరిగించే గేదెంట్రా? పితికితే పెరుగు వచ్చారు అంతే, పితికితే పెరుగు వచ్చారు అంతే. అసలు తట్టుకున్నా ఆడు చెప్పలేదు కదా. చెప్పలేదురా. రాత్రి లారీ గుద్దేసిందిరా. ఒరబాబు యాక్సిడెంట్ చెప్పాలి కదరా, కొంచెం కనీసం లారీ ఓడి ఫోన్ చేస్తే యూటర్న్ తీసుకునేవాడు, గతికిపోయేవాడు కదా తాత నువ్వు. చెప్పాలి కదరా, ఫోన్ చేయాలి కదరా. అది గుద్దేసిన తర్వాత కనీసం చెప్పాలి కదా నాకు, కనీసం ఎముడికైనా ఫోన్ చేసి, ఎముడికైనా ఫోన్ చేసి ఆపేసాడు పైకి వెళ్ళకుండా. ఎముడు మనకు చాలా క్లోజ్ అండి బాబు, తెలియదండి మీకు. వడాడు నీకు మొగుడు, కరెక్ట్ గా చెప్పావు. ఎవరు బాబు మనం ఎవరు? మనోడు తాలూకా. ఏం చేస్తా ఉంటావు? ఇందాక టీ తాగుదని ఆస్ట్రేలియా వెళ్ళా, రెండు సిప్పులే కానీ బాబాయ్ పోయాడని ఫోన్ చేయగానే వెనక్కి వచ్చావు. నువ్వు ఎక్కడికి వస్తావు? నేను ఆస్ట్రేలియా వెళ్ళాను. దేనికి? టీ తాగుదామని. ఆడు సొగరు ఎక్కువ వేస్తే నా కడుపు మండిపోయింది, నాకు చిరాకు తప్పింది. అమెరికన్ టీ తాగాను, అమెరికన్ టీ తాగాను. మళ్ళీ వెనక్కి ఆస్ట్రేలియా వెళ్ళాను. మళ్ళీ ఆస్ట్రేలియా దగ్గరికి వచ్చావు? ఆడికి టిప్ ఇవ్వలేదురా బాబు, మళ్ళీ వేస్తున్నాను కదా. అరే తాత స్నానం చేయించాలి, నీళ్ళు అడిచి. నీళ్ళు అడిగి వస్తారా? ఫైర్ స్టేషన్, ఫైర్ స్టేషన్. మా ఫ్రెండ్ వాళ్ళు తాత పోయాడు, రెండు ట్యాంకర్లు పంపియమ్మా, ఇక్కడ ఇచ్చావు. ఆ బాబా ఎక్కడ ఉన్నావు? ఇప్పుడు ఫ్లైట్ లో ఉన్నావా? ఆ ఫ్లైట్ల పక్కన రెండు మేఘాలు ఉంటావు, మనవి రెండు చిలుకుంచు. ఆ బాబా ఉన్నావా? ఏ స్టవ్ తీసుకెళ్ళి మేఘాల కింద పెట్టి కొంచెం మంట పెట్టి బాగా పడిపోవాలి, వర్షం మామూలు కాదు.
నా గురించి చెప్పలేదు చెప్పలేదురా బాబు. చాలా ఇస్తున్నాడు మనం ఇద్దాం. ఏరా బీరా ఇస్తావా? ఇప్పటికి ఇప్పుడు బీరా దొరుకుద్ది మనం ఉన్నాగా. హలో దుర్గా వైన్స్ 3 కటవైజర్ మావాళ్ళకి. ఆ మాల్యా బాబే, మాల్యా బాబే, ఓర తీరిని ఎలాగి రెండు టడ్వైజర్లు చెప్పు అర్జెంట్ గా. అయినా ఆయనకి లేడీస్ అని లడని నిలిపారు కదా బాబా. ఎక్కడ ఉన్నావు ఇప్పుడు నువ్వు? వారా బాబా డబ్బులు లేవు చెప్పొచ్చు కదా, అప్పులు చేసి బయటపడు అంటారా బాబు. ఓ కటింగులు బాగా చేస్తున్నావు, మీ నాన్న ఏం చేస్తాడు? ఇప్పుడు మన భూమి గుండ్రం తిరుగుతుంటది కదా, అవును నాన్న కింద నేను తిప్పుతా ఉంటాడు. మా నాన్న ఏం చేస్తా తెలుసా నీకు? చేస్తాడు మీ నాన్న. వర్షం పడినప్పుడు పిడుగులు వస్తాయి కదా, వస్తాయి సౌండ్ వస్తుంది కదా, వస్తుంది సౌండ్ మా నాన్న చేస్తాడు. మీ నాన్న ఏం చేస్తాడ్రా? ఇప్పుడు మీ ఇద్దరు ఏదో పని చేస్తారు కదా, కింద ఆటో సౌండ్ మా నాన్న వేస్తుంటాడు. తాతని కాల్చడానికి చెక్కలు లేవంట. చెక్కలు? చెక్కలు లేవు. హలో మొన్నడు ఫోన్ చేసి ఈస్ట్ వెస్ట్ లోని మొత్తం ఎన్ని పిడకలు ఉన్నాయి అన్ని మన దగ్గర రావాలరా. మా ఫ్రెండ్ వాళ్ళ తాత చనిపోయాడు. ఒక్క దోషం బాబాయ్. ఆ బాబాయ్ రెండు మూడు గేదెలు పంపించు. ఏంటి పిడకలు వచ్చాయి గేదెల నుంచి? మొత్తం పిడకలు, మొత్తం పిడకలు వచ్చాయి. ఇలా ఉండాలి. నువ్వు చెప్పలేదండి నా గురించి వీడికి. చంద్ర బాబు నా ముందు ఎక్కువ చెప్తాడు వీడు, మన గురించి తెలియదే వీడికి. తాతకు బాగా తెలుసు, మామూలుగా నా గురించి పెట్టుకున్న మామూలుగా ఏమనుకున్నాడు. పిడకలేవు కాదురా, ఆ చెక్కలేవు చూడండి రా, చెక్కల సంగతి చూడాలి. ఉండరా బాబు మనం ఉన్నప్పుడు. ఎవరు ఫోన్ చేస్తున్నావు? వీరప్పన్ నా బాబాయ్కి. ఆల్రెడీ ఫోన్ చేస్తున్నాను చూడు. చేస్తావు మరి ముందే తగిలించుకుందా అక్కడ ఫోన్. ఆ వీరప్పన్ బాబాయ్ రెండు లారీలు గంధపు చెక్కలు పంపించి అర్జెంటుగా. నువ్వు అసలు వీరప్పన్ చనిపోయాడుగా. నేనేమన్నాను? వీరప్పన బాబాయ్ అన్నాను. వీరప్పన బాబాయ్ ఫోన్ చేశాను. జనాలు ఎవరు లేదండి? ఏంటి ఇద్దరు ముగ్గురు వచ్చారేంటి రా? తాత చచ్చిపోతే ఎలా ఉండాలి? అసలు మామూలుగా ఉండకూడదు. ఇలా కాదురా బాబు. ఆ బాబా ఇక్కడ ఉన్నారు ఇప్పుడు. రెండు ఫ్లైట్లు పంపించి ఒక పారాషూట్ పంపించి అర్జెంట్ గా. ఊరేగింపు ఫ్లైట్ పారాషూట్? జనాలు అందరూ ఫ్లైట్ లో ఎడుతుంటారు. తాతేసావు పారాషూట్ ఎలాడతా వద్దని చెప్తాడు. ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి మొరమొరలే ఎలా ఉంటుంది తెలుసా నీకు? ఏంటి రెండు పద్దెనిమిది ఆశ్చర్యపోతుంది మన పంటలు తెలియదు వీడికి. ఇది చెప్పలేదేంట్రా బాబు? బాబు ఏంటి సైలెంట్ గా ఉంది ఏంటి అసలు? కొంచెం హడావిడి ఉండాలి తాత సమం ఇక్కడ. హడావిడి ఇలా కాదా? హలో నైని అక్కడ ఉన్నా? నైని ఎవరు? నైన్ తారా, నైన్ తారా. ఏమన్నా తాత చచ్చిపోయాడు కొంచెం ఏడవాలి. ఏంటి పరిస్థితి? వెళ్ళిపోయావు షూటింగ్ కి? నువ్వు ఎవరిని అడిగలేవు? నువ్వు అను అడగాలి కదా, ఒక మాట అడగకుండా అలా వెళ్ళిపోతావు బాబు. బాబు పెద్దదానికి ఆశ్చర్యపోతాడేంటి? మెట్ట మొక్కలు వేసుకుని మొగం తోడబోతాడు రా బాబు. ఇంటి దగ్గర నుంచి నిన్ను చూసినా సగం చూసిన ఒక్కడే ఉంది. చెప్పడం మర్చిపోయినా తాత శివం గారు కాల్చడానికి బాంబులు తేలేదురా. ఒక్క నివాసం ఆగండి బాబు. కిమ్ము 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 నార్త్ కొరియానా? నార్త్ కొరియా వాడు. సరే సరే రెండు అనుబాంబులు పంపించు, అనుబాంబులు పంపించు మన దగ్గరికి. ఏరా శవం ముందు పేర్చడానికి అనుబాంబులు చెప్పావా? మరి మామూలుగా ఉండదు, పేరుతే అప్పుడు మిగలకూడదు. అరే టికెట్ పడిపోతే మళ్ళీ సెవెన్ తీయడం కావదు. ఆ వెళ్తున్నప్పుడు సెవెన్ తీయాలి. హలో అరే కొంచెం వెనక్కి తీసుకెళ్ళిపోయింది, దాన్ని వెనక్కి లాగండి. ఎవరిని? ఇంటర్నేషనల్ స్పేస్ షిప్ ఫోన్ చేశా. చంద్రుని వెనక్కి లాగితే సూర్యుడు ఎక్కడ ఉంటాడు కదా. చంపేస్తారా నిన్ను? ఏమందండి బాబు, మా తాత కంటే ముఖ్యమండి ఇప్పుడు చంద్రుడు మనకి. ఇప్పుడు తాత లేచాడురా? ఆ బాబాయ్ వచ్చేసాడు, బాబాయ్ వచ్చేసాడు. ఎవరితో మాట్లాడుతున్నారు? ఎముడితో మాట్లాడారు? మనం మాట్లాడితే వచ్చాడు మన హక్కు. మరి ఏమనుకున్నా బిళ్ళపు పురం వెనక్కి వచ్చాడు రాడు. మరి ఎలా వచ్చాడు అనుకున్నా? ఎముడితో మాట్లాడుతున్నాడు వెనక్కి వచ్చింది. జర్నీ బాగా జరిగింది ఆ తాత. వెళ్ళు ఇంకేం కావాలి చెప్పండి మీకు. ఇడికేం కావాలి చూసుకోండి. ఆ మరి ఏమనుకున్నా మామూలు విషయం కాదు. మామూలుతో నువ్వు మాట్లాడితే వెనక్కి వచ్చాడు. ఆ మరి చాలా టూ మచ్ చేసేస్తున్నారు ఇందాటి నుంచి.
చాలా టూ మచ్ చేసేస్తున్నారు ఇందాన్నించి ఆ దగ్గర బిల్డప్లు బిల్డప్లు సూర్యుడికి ఫోన్ చేస్తాను డైరెక్ట్ గా. నువ్వు బాబా వచ్చాడు రా బాబాయ్ వచ్చాడు 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 కొంచెం ఎవరో చేంజ్ చేసుకుంటున్నారు రండి తొందరగా. ఎవరు మా వాళ్ళు మా వాళ్ళు నిరాక ఏంట్రా బాబు ఏంట్రా బాబు ఏంట్రా బిల్డప్ బాబాయ్ కి ముందు వాడు ఎవడో ఇంకోటి వచ్చినాడు బాగుంది. అది రావటం వల్ల ఇద్దరి మధ్యలో పోటీ డెడ్ బాడీ పెట్టుకుని సచిన వాళ్ళు వేసే రేంజ్ లో బాగుంది ఎంటర్టైన్ చేశారు. రోజా గారు మరీ బిల్డప్లు ఎక్కువైపోయినాయి, చంద్రుడిని వెనక్కి లాగేళ్ళంట, మేఘాల కింద మంట పెట్టి చిలకాలంట, మరీ టూ మచ్ అసలు ఎంత బిల్డప్ అంటే మరి అదేదో రష్మికి మంచి తెలుగు నేర్పించచ్చు కదా. నాకు తెలుగు చాలా స్పష్టంగా వచ్చు. బాగుంది మీ ఇద్దరు బిల్డప్లు మధ్యలో ఫుల్ ఫన్ ఉంది, వెరీ నైస్.